హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఈ రోజు వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్ యొక్క ప్రిపరేషన్ లో భాగంగా పెయింటింగ్ యొక్క మెయింటైడ్ అండ్ డిస్కస్ రోజు ఈరోజు వీడియోలో మనం కాన్సెప్ట్ ప్లస్ ప్రివిషియర్స్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క వీడియో అనేది అన్ని పోటీ పరీక్షలకైతే అత్యంత ముఖ్యమైనటువంటిది బికాస్ మనకి ఒక టాపిక్ నుంచి మినిమం వన్ క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ సెంట్రల్ రిక్రూట్మెంట్స్ అండ్ అదేవిధంగా కన్నా తీసుకునే పేపర్ టిపికల్గా రావాలంటే ఒక టాపిక్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఉన్నటువంటి పాయింట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మాత్రమే కానీ ఆ యొక్క టెన్ టు ఫిఫ్టీన్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క డేటా డిస్కస్ చేద్దాం అండ్ అదేవిధంగా ఇండియా యొక్క కల్చర్ గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క వీడియో అనేది అత్యంత కీలకమైనటువంటిది ఓకేనా లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ వచ్చేసి కాన్సెప్ట్ సో కాన్సెప్ట్ కన్నా తీసుకుంటే అసలు భారతదేశంలో పెయింటింగ్స్ అంటే చిత్రకళ ఓకేనా సో యొక్క చిత్రకళకు సంబంధించి వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఫేమస్ అయినటువంటి స్టైల్స్ ఇక్కడ మనకు కళలు అండ్ అదేవిధంగా రాష్ట్రాలు సో నెంబర్ వన్ వచ్చేసి రంగోలీ సో ఇంటి లిస్ట్ ఇచ్చినటువంటి ముగ్గు కూడా ఒక రకమైనటువంటి కళే సో అట్లాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది సో డ్రెస్సెస్ పైన వేసేటటువంటి అండ్ అదేవిధంగా గోడలకు వేసేటటువంటిది ఇవన్నీ కూడా కళల కిందికే రావడం జరుగుతుంది సో రంగోలీ చిత్రకళ కనుక తీసుకుంటే ఇది మహారాష్ట్రకు చెందింది మధుబని లేదా మిథిల ఓకేనా మిథిల పెయింటింగ్ అన్న మధుబని పెయింటింగ్ అన్న ఈ రెండు కూడా మనకు బీహార్ రాష్ట్రం చెందినవి గోధనా కళ అన్న మనకు అది బీహార్ హరిపాన్ అన్న అది మనకు బీహార్ రాష్ట్రం చెందింది మండనా అనేది రాజస్థాన్ రాష్ట్రం చెందింది పూర్ణ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది అండ్ అదేవిధంగా మెహందీ అనేది రాజస్థాన్ రాష్ట్రానికి సత్య అనేది గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటిది దట్ ఇట్ దిస్ ఈజ్ ద మెయిన్ స్ట్రక్చర్ సో ఈ యొక్క స్ట్రక్చర్ బేస్ పైన మనకు ఎగ్జామ్ రెడీ అయినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఇవి కాకుండా మనకి ఇంకా డెప్త్గా ఉన్నటువంటి అంటే ఇవి స్టాండర్డ్ అయినటువంటి అకార్డింగ్ టు లూచెన్ ప్రకారంగా మనం తీసుకున్నటువంటి స్ట్రాటజీకే సో దీంతో పాటు మనకు మరికొన్ని మారుమూల ప్రదేశాలకు చెందినటువంటి చిత్రకళలు కూడా ఈ యొక్క వీడియోలో ఉండడం జరుగుతుంది కాబట్టి వాటిపైన ఫోకస్ చేద్దాం ఓకేనా అండ్ ఫస్ట్ క్వశ్చన్ పట్టచిత్ర శైలి పెయింటింగ్ ఈ కింద ఏ రాష్ట్రంలోని పురాతన మరియు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కళారూపాల్లో ఒకటి సో చెప్పండి ఫ్రెండ్స్ అత్యంత పురాతనమైనటువంటి అండ్ అదేవిధంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయినటువంటి చిత్రకళారూపాల్లో ఏంటిది ఓకేనా ఇక్కడ అడిగింది పట్ట చిత్ర సో ఇక్కడ మీకు కదా దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ పట్ట చిత్ర సో ఈ విధంగా అయితే చిత్రాలు అయితే వేయడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చినవి బీహార్ ఆంధ్రప్రదేశ్ ఒడిషా రాజస్థాన్ సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఒడిషా సో పట్ట చిత్ర అనేది ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటిది సో దీనిలో చాలా క్లిష్టమైనటువంటి వివరాలు కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మేజర్గా పౌరాణిక కథలు అండ్ అదేవిధంగా జానపద కథలు అనేవి చిత్రీకరించడం జరుగుతుంది సో ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి నేను మీకు పూరి జగన్నాథుని యొక్క పట్ట చిత్ర చూపించడం జరిగింది కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది ఓకేనా సో పట్ట చిత్ర ఒక ఇమేజ్ మీకు గుర్తుంటుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు పూరి జగన్నాథుడు సో పూరి జగన్నాథుడు అని కానీ మనకు గుర్తుకొచ్చేది సో ఒడిశా రాష్ట్రం ఓకేనా సో ఈ విధంగా మీకైతే ఒక సింక్రనైజ్ చేయడానికి ఈ విధంగా డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో భారతదేశంలోని బ్రిటిష్ మహిళలకు అంకితం చేసినటువంటి ఎన్ మెమోరియం పెయింటింగ్ ని ఎవరు గీయడం జరిగింది సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు దాన్ని మనం సిపాయిల తిరుగుబాటు లేదా ప్రప్రథమ స్వాతంత్ర సంగ్రామం పిలవడం జరుగుతుంది కదా సో భారతదేశంలోని బ్రిటిష్ మహిళల యొక్క పరిస్థితిని ఇక్కడ వివరిస్తూ ఒక పెయింటింగ్ అయితే గీయడం జరిగింది ఆ యొక్క పెయింటింగ్ యొక్క నేమ్ వచ్చేసి ఎన్ మెమోరియం సో ఈ యొక్క ఎన్ మెమోరియాన్ని గీసినటువంటి పెయింటర్ ఎవరు సో ఆ యొక్క పెయింటర్ ఎవరు ఫ్రెండ్స్ చెప్పండి దీని యొక్క ఆన్సర్ ఏమై ఉంటుంది జోసెఫ్ నోయల్ పటోనేస్ నోయల్ పటోన్ సో ఈ యొక్క పర్సన్ ఈ యొక్క డయాగ్రామ్ని అయితే గీయడం జరిగింది దిస్ ఈజ్ ద ఒరిజినల్ పిక్ ఆఫ్ ద ఇన్ మెమోరియం సో ఇప్పుడు ఆ యొక్క ఇమేజ్ సంబంధించినటువంటి టోటల్ చెక్ చేద్దాం సో ఇక్కడ బ్రిటిష్ మహిళలు అయితే ఉండడం జరిగింది అండ్ మనకి ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది చూసారా ఇక డోర్ నుంచి మనకు భారతీయులు ఎవరైతే ఈ యొక్క సైనికులు కానీ అండ్ విధంగా ఈ యొక్క అటాక్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక డోర్ తీసుకొని ఈ యొక్క గదిలోకి ఎంటర్ అవుతున్నటువంటి సంఘటనని వీళ్ళు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది ఓకేనా సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క ఎంట్రీ అండ్ అదే వాళ్ళ యొక్క దయనీయ పరిస్థితిని అయితే ఇక్కడ డ్రా చేయడం జరిగింది కానీ నిజానికి మన యొక్క భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడుకు ముందు భారతీయుల యొక్క పరిస్థితి దీనికి మొత్తం ఉల్టా ఉండేది సో ఈ విధంగా బ్రిటిషర్స్ భారతీయ మహిళలపైన అండ్ అదే భారతీయులపైన చేసినటువంటి దాడులు ఎన్నో ఉన్నాయి కానీ మన యొక్క భారతీయుల యొక్క దయనీయ స్థితిని మాత్రం ఎవరైతే పెయింటింగ్ అయితే వేయలేదు కాబట్టి అట్లాంటి క్వశ్చన్స్ అయితే మనకు రాలేదు కనీసం ఇప్పటి నుంచైనా మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి కల్చర్ కానీ లేకపోతే హిస్టరీ కానీ అవన్నీ తెలుసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మనకు ఉంది కాబట్టి వీటన్నిటిపైన ఫోకస్ చేద్దాం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజా రవివర్మ వాజ్ ఫేమస్ ఫర్ రాజా రవివర్మ ఈ కింద వాటిలో దేంట్లో ప్రసిద్ధి కవి చిత్రకారుడు గాయకుడు గణిత శాస్త్రజ్ఞుడు సో హీ ఈజ్ దట్ వన్ రాజా రవివర్మ సో రవివర్మకే అందాని ఒకే ఒక అందాని అని కొన్ని సాంగ్స్ అండ్ అదేవిధంగా మనకి దానికి సంబంధించి చాలా డైలాగ్స్ అయితే ఉండడం జరుగుతుంది రవివర్మకి సంబంధించి సో ఎప్పుడైనా కూడా ఓల్డ్ పాటలు కానీ అండ్ అదేవిధంగా కంటెంట్ చూసుకున్నప్పుడు మనకి ఒక కీ పాయింట్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఓకేనా సో రవివర్మ ఏంటిది పెయింటర్ చిత్రకారుడు సో ఇతను ఎప్పుడు పుట్టడం జరిగింది అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో జన్మించడం జరిగింది ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నా ఓకేనా మరి ఇదంతా ఎందుకు రవివర్మ గురించి ఎందుకు అంటే ఇతను తన యొక్క డయాగ్రామ్స్ని లిథోగ్రాఫ్స్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి దానివల్ల సామాన్య ప్రజలు కూడా తెలిసింది ఇతను వ్యక్తిగా తన యొక్క పరిధిని అండ్ ప్రభావాన్ని బాగా పెంచడం జరిగింది అండ్ అదేవిధంగా భారతీయ చిత్రకారుడు మరియు కళాకారుడు కదా ఇతని యొక్క పెయింటింగ్స్ మేజర్గా బయట పెట్టడం వల్లనే ఎక్కువ ఫేమస్ అయితే అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వార్లీ ఫోక్ పెయింటింగ్ అనేది ఈ కింద ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఒక కళారూపం వార్లీ ఫోక్ పెయింట్ సో ఫోక్ అంటే ఏంటిది జానపదమైనటువంటి పెయింటింగ్ సో ఈ విధంగా జానపద చెందినటువంటి కళారూపాలు సో ఈ యొక్క కళారూపాలు మహారాష్ట్రకి చెందినటువంటివి వార్లీ ఓకేనా సో వార్లీ పెయింటింగ్ అనేది మహారాష్ట్రకు చెందింది అండ్ అదేవిధంగా భారతదేశంలోని మహారాష్ట్రలోని ఉత్తర సహ్యాద్రి శ్రేణికి చెందినటువంటి గిరిజనులు ఎక్కువగా దీని అయితే సృష్టించడం జరుగుతుంది ఓకేనా సో ఆ యొక్క ఉత్తర సహ్యాద్రి శ్రేణికి చెందినటువంటి గిరిజనులచే ఈ యొక్క చిత్రకళ అనేది ఫేమస్ అయితే అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బీహార్ మరియు నేపాల్లో ఉన్నటువంటి మిథిలా ప్రాంతంలో ఏ భారతీయ రూపాన్ని అభ్యసిస్తున్నారు లేకపోతే అక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది సో ఇక్కడ బీహార్ అనగానే మనకేం రావాలి మధుబని పెయింటింగ్ లేదా మిథిలా పెయింటింగ్ అన్న మధుబని ఓకేనా సో బా ఫర్ బీహార్ మా ఫర్ మిథిలా ఓకేనా మిథిలా బీహార్ ఈ రెండింటిని కలిపితే మనకు వచ్చేది మధుబని పెయింటింగ్ సో ఈ యొక్క బీహార్ మరియు మిథిల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పెయింటింగ్ అనేది ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ మనకు అక్కడ ఇంకో ఆప్షన్ ఏమేమి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ముజుతు కదా సో ఈ యొక్క కళామోతురు లేదా ముజుతు అనేది కనుక తీసుకున్నట్లయితే ఇది కేరళలో ఉన్నటువంటి భాగవతి మెయిన్ ఆప్షన్స్ కూడా చూద్దాం సో భాగవతి నాగా అండ్ అదేవిధంగా అయ్యప్ప స్వామి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి చిత్రకళలు మొత్తం కూడా మనకి ఒక కేటగిరీలో ఉండడం జరుగుతుంది ఓకేనా ఆ యొక్క అల్లికలో యొక్క దేవునికి సంబంధించి ఉండడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనకి ఇచ్చింది తంజావూరు చిత్రకళ కనుక తీసుకున్నట్లయితే ఇది ఒక దక్షిణ భారతదేశానికి చెందినటువంటి చిత్రకళా శైలి ఓకేనా తంజావూరు ఆర్ట్ అంటే మన యొక్క దక్షిణ భారతదేశానికి చెందినటువంటి చిత్రకళా శైలి అండ్ నెక్స్ట్ మనకు కనిపిస్తుంది పట్టచిత్ర ఇది ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటిది ఓకేనా సో పట్ట చిత్రాన్ని ఒడిశా రాష్ట్రానికి చెందింది ఇది మేజర్గా వస్త్రం ఆధారితమైనటువంటి స్క్రోల్ పెయింటింగ్ అనమాట సో ఈ విధంగా పట్టాలు ఉంటాయి కదా అయితే పెయింట్ చేయడం జరుగుతుంది సో వాటిని మనం ఏం చేస్తామంటే స్క్రోల్ చేయడం జరుగుతుంది ఈ విధంగా స్క్రోల్స్ ఓకేనా సో ఈ విధంగా చేపన మనం ఈ విధంగా చుడతామో సేమ్ విధంగా వీటిని అయితే చుట్టి వాటిని సంరక్షించడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లక్నో ఎంబ్రాయిడరీ అనేది కింది ఏ సాంప్రదాయ కాలకు సంబంధించింది ఎంబ్రాయిడరీ వర్క్లో మనకి ఇక్కడ లక్నోకి సంబంధించినటువంటి పాయింట్ అయితే అడగడం జరిగింది సో లక్నోకి సంబంధించినటువంటి డేటా సో దట్ ఈస్ కాల్డ్ చికెన్ కారీ ఓకేనా మన దగ్గర కలంకారీ ఉంటుంది సో అక్కడ వచ్చేసి మనకు లక్నో వచ్చేసి చికెన్ కారీ ఓకేనా సో ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ ఎంబ్రాయిడరీకి సంబంధించినటువంటిది అండ్ అదేవిధంగా దీంట్లో బుల్కారీ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే అంటే ఫస్ట్ ఆప్షన్ కన్నా తీసుకుంటే బుల్కారీ కదా సో పుల్కారీ కనుక తీసుకుంటే ఇది థ్రెడ్ ఎంబ్రాయిడరీ అంటే థ్రెడ్ అంటే దారానికి సంబంధించినటువంటి డిజైన్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా ఇది పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటిది అండ్ నెక్స్ట్ మనకు అక్కడ కాంతా కనిపిస్తుంది కదా సో కాంతా ఎంబ్రాయిడరీ అనేది మనకి ఎక్కడ అంటే బెంగాల్ త్రిపుర ఒడిషాలో ఉండడం జరిగింది ఓకేనా కాంతా అనేది ఇలాగ మనం డిస్కస్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఒడిషా బెంగాల్ త్రిపుర రాష్ట్రానికి చెందినటువంటిది అండ్ నెక్స్ట్ మనకు ప్యాచ్ వర్క్ అయితే కనిపిస్తుంది కదా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్యాచ్ వర్క్ కదా సో ప్యాచ్ వర్క్ అనేది తీసుకుంటే ఇది ఒడిషా మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల నుంచి అయితే అయితే ఉద్భవించడం జరిగింది ప్యాచ్ వర్క్ సో మనకి ఇక్కడ అడిగింది చికంకారి కాబట్టి సో దిస్ ఇస్ ద చికంకారి డిజైన్స్ ఓకేనా అండ్ ఇస్ క్వశ్చన్ స్వచ్ఛమైనటువంటి బంగారం మరియు విలువైనటువంటి రాళ్లతో అలంకరింపబడినటువంటి భారతీయ చిత్రలేఖన శైలి మరియు హిందూ దేవతలను ముఖ్యంగా కృష్ణుని గురించి వర్ణించినటువంటి చిత్రకళా నైపుణ్యం ఏమిటి వార్లీ తంజావూరు మధుబని కుడియా సో ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ విలువైనటువంటి రాళ్ళు మరియు బంగారంతో పొదిగినటువంటి అండ్ అదేవిధంగా భారతీయ చిత్రలేఖన శైలి కలిగినటువంటి హిందూ దేవతలను ముఖ్యంగా కృష్ణుని కానీ మరికొన్ని దేవతలకు సంబంధించినటువంటి డేటా ఇచ్చేటటువంటి దాన్ని ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్ దాని యొక్క ఆన్సర్ ఏమవుతుంది తంజావూర్ పెయింటింగ్స్ ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశం చెందినటువంటి శైలి అండ్ అదేవిధంగా పార్లీ అంటే ఇక్కడ మహారాష్ట్ర మధుబని అంటే బీహార్ అండ్ నెక్స్ట్ కుడియ చిత్రాలు సో కుడియ చిత్రాలు మనం డిస్కస్ చేసుకోలేదు కదా సో కుడియం అంటే గోడ కుడియం మీన్స్ గోడ ఓకేనా సో గోడ చిత్రాలు సో గోడ చిత్రాలు సో మనకి ఈ విధంగా ఒక గది కనుక తీసుకుంటే గది యొక్క గోడలపైన కానీ లేదంటే సీలింగ్ పైన కానీ చేసినటువంటి డిజైన్స్ ఇవి పర్మనెంట్ చిత్రాలు అనమాట సో వీటిని ఫోల్డ్ చేయలేం డైరెక్ట్ ఈ యొక్క వాల్కి అయితే వేయడం జరుగుతుంది సో ఇక కుడి చిత్రాలు అనేవి మనకు ఎక్కడ మేజర్గా కనిపిస్తాయంటే గుహలలో కనిపించడం జరుగుతుంది ఓకేనా సో రాతి మానవులు లేకపోతే రాతి యుగంలో ఈ విధంగా మనకు గుహలు ఉన్నట్టయితే సో ఈ యొక్క ప్రాంతంలో కానీ ఈ యొక్క ప్రాంతంలో కానీ గుహలలో వీళ్ళు డిజైన్స్ వేసేవాళ్ళు సో ఆ విధంగా వాళ్ళ యొక్క కల్చర్ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ మనం తెలిసేది ఆది మానవులకు సంబంధించినటువంటి చిత్రాలు సో ఆ యొక్క స్టైల్ నుంచి వచ్చిన ఈ యొక్క కుడి చిత్రాలు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫాడ్ రాజస్థాన్ యొక్క కళారూపం చిత్రలేఖనం యొక్క డాష్ రూపం ఓకేనా సో రాజస్థాన్ యొక్క కళారూపం మరియు చిత్రలేఖనం అయినటువంటి ఫాడ్ అనేది ఇక్కింది దేనికి సంబంధించింది ఓకేనా సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సంగీతం గిరిజనానికి సంబంధించింది మతపరమైన ఇంద్రియాలకు సంబంధించింది సో దేనికి సంబంధించింది ఫ్రెండ్స్ దట్ ఈజ్ రిలేటెడ్ టు రిలీజియస్ ఓకేనా సో రిలీజియస్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క పిక్చర్ అనేది ఈ యొక్క ఫాట్ స్టైల్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాముడు అండ్ అదేవిధంగా సీత అండ్ ఇక్కడ పడవలో వెళ్ళడం జరుగుతుంది కదా సో ఇది రామాయణానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఓకేనా సో గుహుడు ఈ యొక్క పడవలు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది నదిని దాటించడం జరుగుతుంది ఇది మతానికి సంబంధించినటువంటి డేటా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తిరువారూర్ అండ్ అదేవిధంగా అజంతా ఆలయాల గోడలపై ఏ రకమైనటువంటి పెయింటింగ్లు కనిపిస్తాయి సో చెప్పండి ఫ్రెండ్స్ అజంతా గుహలు ఉంటాయి కదా సో అజంతా గుహల్లో ఏ రకమైనటువంటిది కనిపించడం జరుగుతుంది చెప్పండి అజంతా గుహలలో ఎట్లాంటివి కనిపిస్తాయి కుడ్యాలే కదా అంటే కుడ్య అంటే గోడ గోడపైన చిత్రం సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో తిరువారూర్ అనేది మన కొత్తగా రావడం జరిగింది సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ ఇది దాకా డిస్కస్ చేసుకున్నాం కదా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పట్నా కలం అనేటటువంటిది ఒక రకమైనటువంటి ఏంటిది పెయింటింగ్ శైలియా పట్నాలోని ప్రసిద్ధ పెన్న మ్యూజియమా లేకపోతే బీహారీ కవుల యొక్క సమూహమా ఇది పెయింటింగ్ శైలి ఓకేనా స్టైల్ ఆఫ్ పెయింటింగ్ పట్నా కలం అనేది కూడా ఒక రకమైనటువంటి పెయింటింగ్ సో పట్నా కలం అనేటటువంటిది పర్షియన్ మరియు ఒక బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినటువంటి శైలుల యొక్క ప్రభావాలతో ఏర్పడినటువంటి మొఘల్ పెయింటింగ్ యొక్క మిక్సింగ్ అనమాట సో ఆల్ కాంబినేషన్స్ అనమాట ఇక్కడ మనకు మొఘల్స్ ఉన్నారు పర్షియన్స్ ఉన్నారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి డేటా ఈ మూడింటి ఒక కాంబినేషన్తో ఏర్పడినది ఈ యొక్క పట్నా కలం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పోర్ట్లోయ్ అనేది ఈ కింద ఏ రాష్ట్రానికి చెందినటువంటి వధువులు ధరించినటువంటి పెళ్లి దుస్తుల షూట్గా పరిగణిపబడుతుంది సో వివాహ వేదికల్లో వివాహానికి సంబంధించినటువంటి డేటాలో కానీ తీసుకుంటే పోర్ట్లోయ్ అనేటటువంటి డ్రెస్సింగ్ స్టైల్ షూట్గా వీలైతే పేర్కొంటారు సో ఇది ఎక్కడ ఉంటుందంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు మణిపూర్ స్టేట్ సో మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి దీన్ని ఎక్కడ ధరిస్తారంటే నడుము చుట్టూ అయితే దీని అయితే ధరించడం జరుగుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటి ముందు నేలను అలంకరించేందుకు ఈ కింద ఏకలను వినియోగిస్తారు సో ముగ్గులేస్తారుగా ఇంటి ముందలా అది కూడా ఒక రకమైనటువంటి చిత్రకళే సో అది ఏ రకమైనటువంటి మహంది వార్లీ మధుబని కోలం సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ వన్ ఫ్రెండ్స్ కోలం దిస్ ఈజ్ రిలేటెడ్ టు కోలం స్టైల్ ఓకేనా సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు కోలం సో మరి యొక్క కోలం స్టైల్ అనేది మనకి ఎక్కడెక్కడ ఉంటుందంటే మేజర్గా తమిళనాడు మరియు కేరళ రాష్ట్రానికి దీనికి సంబంధించినటువంటి మెయిన్ డేటా ఉంటుంది అంటే కోలం అంటే తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలు ఇవి ఎక్కువగా ఉంటాయి ఓకేనా ఇంటి ముందర ముగ్గులు వేసుకోవడం అట్లాంటివన్నీ కూడా మనకి వీటికే రావడం జరుగుతుంది అజంతా గుహల వద్ద పెయింటింగ్స్ ఏమి సూచిస్తాయి ఓకేనా అజంతా గుహల్లో పెయింటింగ్స్ ఉంటాయి కదా సో ఆ యొక్క గుహలు దీనికి సంబంధించిన అంటే జాతక కథలకు సంబంధించినవి ఇవి మనకు ఏన్షియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటే అండ్ అదేవిధంగా కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంటే లేదా మనకి ఒక పెయింటింగ్స్ పాయింట్ ఆఫ్ కూడా ఇంపార్టెంట్ కల్చరల్ పాయింట్ ఆఫ్ కూడా ఇంపార్టెంట్ మధుబని కళ భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినటువంటిది సో మధుబని కళ కనుక తీసుకుంటే భారతదేశంలోని ఏ ప్రాంతానికి ఫ్రెండ్స్ చెప్పండి మధుబని నేను డిస్కస్ చేసుకున్నాం కదా ఇట్ ఈస్ ఏ రిపీటెడ్ క్వశ్చన్ బీహార్ మరియు మిథిలా రాష్ట్రానికి చెందినటువంటిది సో ఈ క్వశ్చన్ కూడా అంతే మనకు మళ్ళీ రిపీట్ అయిపోవడం జరిగింది మధుబని పెయింటింగ్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది జార్ఖండ్ ఒడిషా బీహార్ సో బీహార్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ ఫుల్కారీ ఎంబ్రాయిడరీ అనేది ఈ కింద ఏ రాష్ట్రానికి చెందినటువంటిది సో ఇల్లా ఫుల్కారీ రావడం జరిగింది కదా చెప్పండి ఫుల్కారీ అనేది ఏ రాష్ట్రానికి చెందినటువంటిది ఇట్ ఈజ్ రిలేటెడ్ టు పంజాబ్ సో ఫుల్కారీ అనేది కూడా పంజాబ్ సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ కాబట్టి ఈ కింద కళాకారుల్లో ఎవరు చిత్రకారుడు కాదు అంటే దట్ మీన్స్ మన చిత్రకారులందరూ కూడా మనకు ఐడియా ఉంటుంది దీనికి అయితే ఆన్సర్ చేయగలం సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పర్సన్ రుక్మిణీ సో రుక్మిణీదేవి ఎవరు నర్తకి కాబట్టి ఈమె ఆన్సర్ కాదు సో రుక్మిణీ నర్తకి కాబట్టి మిగిలిన ముగ్గురు కూడా మనకి ఒక పెయింటర్స్ అయితే గుర్తుంచుకోవడం జరుగుతుంది ఈ మిగిలిన ముగ్గురు కూడా పెయింటర్స్ అయితే అవ్వడం జరుగుతుంది భరతనాట్యానికి సంబంధించినటువంటి నర్తకి యొక్క రుక్మిణీ గుజరాత్ సాంప్రదాయ నేతను ఏమని అంటారు సో గుజరాత్ సంబంధించినటువంటి సాంప్రదాయ నేతను ఏమని అంటారు ఫ్రెండ్స్ పటోలా పటోలా అని అనడం జరుగుతుంది ఓకేనా పటోలా స్టైల్ ఈ కింది వాటిలో ఖాళీఘాట్ పెయింటింగ్ పెయింటింగ్స్ సంబంధించినటువంటి ప్రసిద్ధ నగరం ఏంటి సో ఖాళీఘాట్ పెయింటింగ్ సంబంధించినటువంటి ప్రసిద్ధ నగరం సో ఖాళీఘాట్ సో ఖాళీ అంటే ఇక్కడ ఖాళీ మాత ఇక్కడ ఫేమస్ పశ్చిమ బెంగాల్ కదా సో పశ్చిమ బెంగాల్ ఏ ప్రాంతం కోల్కతా కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఖాళీ కోల్కతా ఓకేనా సో ఖాళీ ఘాట్ కోల్కతా ప్రాంతానికి చెందినటువంటిది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటిది సో ఇది పంతొమ్మిదవ శతాబ్దంలో భారతదేశంలో ఉద్భవించినటువంటి చిత్రకళ ఇది ఆధునికమైనటువంటి కళ ఓకేనా సో గతంలో కన్నా తీసుకుంటే ఇది మనకు లేదు సో రీసెంట్గా అయితే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది ఏ గుహలో పద్మపానీ బోధిసత్వ అనే పెయింటింగ్ అయితే ఉండడం జరిగింది సో బోధిసత్వానికి సంబంధించినటువంటి పెయింటింగ్ అనేది అజంతా గుహల్లో ఏ గుహలో ఉండడం జరిగింది సో గుహ నెంబర్లో అయితే ఇవ్వడం జరిగింది ఇంత డెప్త్ కూడా వెళ్ళడం జరుగుతుంది చూసారా సో ఇది గుహ నెంబర్ వన్లో అయితే ఉండడం జరిగింది సో మొదటి గుహలైతే ఉండడం జరిగింది సో బోధిసత్వ పద్మపాణి అంటే అతని యొక్క చేతిలో పద్మం కానీ తామర పువ్వు కానీ ఉంటుంది కాబట్టి పద్మపాణి పాని అంటే హస్తము పద్మం అంటే పువ్వు ఓకేనా సో మరి యొక్క అజంతా గుహలు ఎన్ని గుహలు ఉన్నాయంటే దాదాపు ముప్పై గుహలు అయితే ఉండడం జరిగింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది ఓకేనా అజంతా గుహలు ఏ రాష్ట్రం చెందినటువంటి అంటే మహారాష్ట్ర మరి దీని ఒక ప్రత్యేకత ఏమైనా ఉందంటే అజింత గుహలకు యునెస్కో వారసత్వ సంపదగా దీన్ని అయితే గుర్తించడం జరిగింది అజంతా గుహల్ని అండ్ ఇవన్నీ కూడా ఎస్ఎస్సీ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ జడోపాటి అనేటటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి డాష్ యొక్క ఒక రూపం సో పార్టీ అనేది కింద వాటిలో ఏంటిది పెయింటింగ్ సంగీతం శిల్పం నృత్యం ఏంటి ఫ్రెండ్స్ జడోపాటి అనేది పెయింటింగ్ సో ఇప్పుడు మనం పెయింటింగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు కానీ ఇదే క్వశ్చన్ మనకు ఆన్ ది స్క్రీన్ ఎగ్జామ్లో వస్తే ఏమైనా ఆన్సర్ ఇస్తాం చేయలేం కదా కాబట్టి బాగా మనకు నోటెడ్ అయితే రావాల్సి ఉంటుంది ఓకేనా పార్టీ అనేది పెయింటింగ్ అనేది సంబంధించింది కానీ ఏ రాష్ట్రానికి జార్ఖండ్ రాష్ట్రానికి సో ఈ యొక్క సంతాలు తెగలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క చిత్రలేఖనం ఇది సమాజం యొక్క చరిత్ర మరియు తత్వశాస్త్రాన్ని పూర్తిగా వ్యక్తీకరించినటువంటి సామర్థ్యం అనేది వీళ్ళకి కలిగి ఉంటుంది వాళ్ళ యొక్క కళని యొక్క పెయింటింగ్స్ రూపంలో అయితే నెక్స్ట్ తరాలకు అయితే అందించడం జరుగుతుంది సో దీని యొక్క చిత్రాలు అనేవి మేజర్గా పేపర్ పైన కానీ లేకపోతే ఈ యొక్క అయితే వీళ్ళైతే వేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పట్ట కళారూపం హిందూ పురాణాల్లో ఏ స్వామికి సంబంధించింది సో ఇల్లాగా పట్ట చిత్ర అనేది ఏ రాష్ట్రం అని అడిగిండు ఇక్కడ ఏం చేసిండు అంటే ఏ దేవునికి సంబంధించింది ఇలాకనే మనం ఇమేజ్ చూసినాం కదా స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ చూడడం జరిగింది ఓకేనా ఎవరికి సంబంధించింది లార్డ్ జగన్నాథునికి సంబంధించింది ఒకవేళ జగన్నాథుడు ఇవ్వకుండా అక్కడ కృష్ణుడు ఇచ్చినా కూడా కృష్ణుడు అనే ఆన్సర్ అవుతాడు సో పట్టచిత్ర అనేది ఒడిశా రాష్ట్రం చెందినటువంటిది ఇది పన్నెండవ శతాబ్దంలో అయితే ఉద్భవించిందని అయితే ఊహించడం జరుగుతుంది ఖాళీగార్ పెయింటింగ్లు సో ఎమ్మట ఆన్సర్ చేసేయచ్చు కోల్కతా సో చూస్తున్నారు కదా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఇంతే ఎందుకంటే ఉన్న సిలబసే చిన్నది కాబట్టి ఉన్న కంటెంట్ కూడా చిన్నదే కాబట్టి రిపీట్ చేస్తూనే ఉంటారు కాబట్టి జస్ట్ ఐదు నిమిషాలు మీరు టైం కేటాయిస్తే మీరు లైఫ్ లాంగ్ దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు సో కాళీగాట్ ఖాళీ అంటే కాళికాదేవి కాళికాదేవి ఎక్కడ ఉంటుంది పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ సాంఘి భారతదేశంలో ఏ ప్రదేశంలో ఉద్భవించింది సో పేపర్ ఆర్ట్ అయినటువంటి సాంఘీ అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది కోయంబత్తూర మధురానా లేకపోతే భువనేశ్వర లేకపోతే ఇండోరా ఎక్కడ దీని ఒక ఆన్సర్ చెప్పండి మధురలో మధురలో రావడం జరిగింది సో ఇక సాంఘీ కళ అనేది కృష్ణుని స్వస్థలమైనటువంటి మధురలో ఇదైతే ఉద్భవించడం జరిగింది ఇది మేజర్గా స్టెన్సిలింగ్ చేయించినటువంటి సాంప్రదాయమైనటువంటి కళ ఇది యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి ఒక సంధ్య అనేటటువంటి హిందీ పదం నుంచి ఒక సంజీ అనేటటువంటి లేదా సంఘీ అనేటటువంటి పదం అయితే జన్మించడం జరిగింది అంటే సంధ్యాకాలానికి అంటే ఈవినింగ్ పాయింట్కి సంధ్యాకాలంకు సంబంధించినటువంటి కళ అండ్ అదే ఇది మేజర్గా భారతీయ పౌరాణిక కథలు ఏదైతే ఉంటాయో వాటిని వివిధ రూపాలైతే వర్ణించడం జరుగుతుంది ప్రధానంగా కృష్ణుడి యొక్క లీలల పైన వీళ్ళైతే ఫోకస్ చేయడం జరుగుతుంది మధుర అంటే కృష్ణుడికి సంబంధించింది కాబట్టి కృష్ణుడి యొక్క లీలల గురించే ఉండడం జరుగుతుంది డాష్ అనేది ఉత్తరప్రదేశ్ యొక్క ఒక సొగసైనటువంటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇది మస్లిన్ సిల్క్ షిఫాన్ అర్గాంజా మరియు లైట్ ఫ్యాబ్రిక్ల వంటి వివిధ మరియు వివిధ లేదా టెక్స్టైల్ లపై హ్యాండ్ ఎంబ్రాయిడరీ సున్నితమైనటువంటి మరియు కళాత్మకంగా చేయడం జరుగుతుంది సో ఇక్కడ కాన్సెప్ట్ అంతా ఇవ్వడం జరిగింది ఇది ఈ కింది వాటిలో దేనికి సంబంధించింది ఓకేనా సో డైరెక్ట్గా క్రోష చికెన్ కారీ బునై బునై లేకపోతే నీడిల్ లెస్ సో ఏంటి ఫ్రెండ్స్ చికెన్ కారీ ఉత్తరప్రదేశ్ చెందినటువంటిది చికెన్ కారీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అంటే దారాలకు సంబంధించినటువంటి ఆ యొక్క దారాలతోటి ఎంబ్రాయిడరీ సో షిఫాన్లు నారా షిఫాన్ మస్లిన్ సిల్క్ అర్గాంజా లైట్ ఫ్యాబ్రిక్ల వంటి వివిధ వాటిపైన వీలైతే హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే చేతుడు ఎంబ్రాయిడరీ చేయడం జరుగుతుంది ఈ యొక్క చికంకారి కళలో అత్యంత సాంప్రదాయమైనటువంటి ఎంబ్రాయిడరీ స్టైల్లో ఒకటైనటువంటి చికంకారీకి భారతదేశంలోని ఏ నగరం ప్రసిద్ధి చెందింది సో ఎక్కడ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయింది ఎక్కడ లక్నో ఈ కింది చిత్రకళా శైలుల్లో ఏది మహారాష్ట్రకు చెందినటువంటిది సో మహారాష్ట్రకు చెందినటువంటిది ఏంటిది వార్లీ ఓకేనా వార్లీ మహారాష్ట్రకు చెందినటువంటిది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వార్లీ పెయింటింగ్ మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేసిండు ఓకేనా క్వశ్చన్ ఉల్టా అంతే మహారాష్ట్ర ఇది ఎస్ఎస్ఎస్ సిహెచ్ఎస్లో టూ థౌజండ్ నైన్టీన్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇవన్నీ అండ్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ అదే మళ్ళీ వార్లీ ఓకేనా సో చూస్తున్నారు కదా టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చినటువంటిది ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ టూ థౌజండ్ నైన్టీన్లో అండ్ ఈ క్వశ్చన్ టూ థౌజండ్ నైన్టీన్లో సిపిలో రావడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయితేనే ఉంటాయి ఓకేనా వార్లీ అనేటటువంటిది ఏంటిది మహారాష్ట్రకు చెందింది ఓకేనా ఎక్కడతోటి ఒక క్లాస్ అన్ని ఫినిష్ అయిపోవడం జరిగింది ఇవి కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉండడం జరిగింది టోటల్ సిక్స్టీ ఎయిట్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది మరి వాట్ అబౌట్ రిమైనింగ్ వన్స్ సో ఆ యొక్క రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన యొక్క కోర్స్ మెంబర్స్కి పీడిఎఫ్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది ఓకేనా సో మనకు ఉన్నటువంటి టైం చాలా తక్కువ కాబట్టి టోటల్ డేటర్ మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది ఆ యొక్క పీడిఎఫ్ ఎక్కడ అవైలబిలిటీలో ఉందంటే మన యొక్క శ్రీనివాస్ మీకు వెబ్సైట్లో ఉన్నటువంటి ఫౌండేషన్ కోర్సులు అయితే అవైలబిలిటీలో ఉంది సో మీకు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నటువంటి కోర్సుని కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పటికీ మీకు ఆరు వందల ముప్పైకి పైగా వీడియోలు ప్లస్ నూట యాభైకి పైగా పీడీఎఫ్లో అయితే అందుబాటులో ఉంచడం జరిగింది ఎవరైతే గ్రూప్ డీని క్రాక్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ కావాల్సినటువంటి ప్రైమరీ విత్ ఇంపార్టెంట్ అయినటువంటి షార్ట్కట్ డేటా మొత్తం కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది దాన్ని ఉపయోగించుకొని డెఫినెట్గా డేటాను గ్యాదర్ చేసుకోండి సో ఇక సిక్స్టీ ఎయిట్ క్వశ్చన్స్ అని ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకేనా సో దిస్ ఈస్ దిడిఫ్ ఓకేనా సో ఇది పెయింటింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ ఉండడం జరిగింది టోటల్ సిక్స్టీ నైన్ ఓకే టోటల్ సిక్స్టీ నైన్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి

సో ఈ విధంగా మనకైతే కంటెంట్ అయితే అందుబాటులో ఉంది ఈ యొక్క టూ పీడిఎఫ్స్ అనేవి కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఫౌండేషన్ కోర్సులో అందుబాటులో ఉంచడం జరుగుతుంది దీని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి సెకండ్ లింక్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఈ విధంగా అని కనిపిస్తుంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఆల్రెడీ మీకు డాన్సెస్ యొక్క టోటల్ మెటీరియల్ అప్డేట్ చేయడం జరిగింది సో ఇక్కడ కనిపిస్తుంది జనరల్ అవేర్నెస్ సో ఈ యొక్క ట్యాబ్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఆల్రెడీ డ్యాన్సెస్ పార్ట్ వన్ పార్ట్ టూ అప్లోడ్ అయిపోయింది అండ్ ఈరోజు ఇప్పుడు ఈ యొక్క వీడియో ఉంది కదా ఈ యొక్క వీడియో ఇక్కడ మనకు రావడం జరుగుతుంది పెయింటింగ్స్ సో దీని యొక్క మెటీరియల్ ఎక్కడ ఉందండి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ తెలుగు మీడియం మెటీరియల్ ఉంది కదా వీటిల్లో అయితే అందుబాటులో ఉన్నాయి సో ఈ విధంగా డ్యాన్సెస్ తెలుగు మీడియం అండ్ ఇక్కడనే మనకు పెయింటింగ్ తెలుగు మీడియం కూడా దీని కిందకే రావడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ అని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో చాలామందికి డౌట్ ఉంది ఒక కోర్సెస్ని ఎట్లా తీసుకోవాలని సో ఫస్ట్ మన యొక్క శ్రీనివాస్ మీకు వెబ్సైట్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ పైన డైరెక్ట్ దానిపైన క్లిక్ చేయండి మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది లేదా డైరెక్ట్ ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ ఉంది కదా డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినా మీరు లాగిన్ గూగుల్ ద్వారా లాగిన్ అయిపోవచ్చు లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది కోర్సెస్ కోర్సెస్ పేజీలోకి వెళ్ళిపోవాలి కోర్సెస్ పేజీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది యాడ్ టు కార్ట్ దీనిపైన డైరెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు డేటా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ యొక్క టోటల్ డేటా ఫిల్ చేసి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ యొక్క పేజీలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే యాడ్ టు కార్ట్ ఉందో అది వెళ్ళిపోయి స్టార్ట్ యువర్ కోర్స్ అని ఉంటుంది లేదా కంటిన్యూ వర్క్ కోర్స్ అని ఉంటుంది ఆ యొక్క బటన్ అని క్లిక్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ మీరు ఆల్రెడీ గతంలో లాగిన్ అయి ఉంటే డైరెక్ట్ ఇక్కడ డైరెక్ట్ కోర్స్ యాక్సెస్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయొచ్చు లేదు ఈ విధంగా అయితే మనకు సెర్చ్కి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటే డైరెక్ట్ ఈ యొక్క పేజీలోకి వచ్చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేసేసి ఏ టాపిక్ కావాలంటే ఆ యొక్క టాపిక్ పైన మీరు క్లిక్ చేసుకొని ఆ యొక్క వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయొచ్చు ఓకేనా సో ఇవన్నీ కూడా వీడియోసే మీకు డైరెక్ట్ ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది సో వీడియో ఐకాన్ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఈ యొక్క కలర్లు అయితే మారిపోవడం జరుగుతుంది ఈ యొక్క కలర్లో మారిపోయిందంటే మీరు యాక్టివేటెడ్ అని అర్థం ఓకేనా సో ప్రజెంట్ ఇది అన్లాక్ చేయలేదు సో లాక్లో ఉంది కాబట్టి మీకు ఇవేవి కూడా టచ్ చేసి మనకు వర్క్ అవ్వు ఎవరైతే పేమెంట్ చేసి లాగిన్ అవుతారు వాళ్ళకి మాత్రమే స్టేటస్ అయితే యాక్టివేట్లో ఉంటుంది ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా యొక్క కోర్సెస్ తీసుకోండి సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు క్రాక్ ద గ్రూప్ డి ఎగ్జామ్ ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ అదేవిధంగా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకుని అవుట్ తీసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ జై హింద్ జే భారత్